ఇంగ్లీష్ వాళ్ళంతా ఇండియా వదిలి వెళ్లిన రోజులు. అదే ఇంగ్లాండ్ నుంచి మన దేశ స్త్రీల పవిత్రతని ప్రపంచానికి తెలియజెప్పడానికి ఓ పెద్ద పుస్తకం పొడవాటి పెన్నుతో వస్తున్నాడు. 5 అడుగుల ఆజానుబాహుడు, అతడే ఆండీ ఫ్లవర్. అయ్యా, నా పేరు నమ్మకస్తుడు. అయ్యా అండీ ఫ్లవర్ వారు మీతో మద్దు వేయాలని మద్రాస్ ముఖ్యమంత్రి వారు, విందు కోసం నైజాం నవాబ్ గారు, పొద్దు కోసం పిఠాపురం జమీందార్ గారు మీకోసం. నమ్మకస్తుడు, మాకంత టైం లేదు. ఐ వాంట్ టు సీ పతివ్రతలు. వాళ్ళ కోసం మై పెన్ ఇస్ బీటింగ్, మై బుక్ ఇస్ వెయిటింగ్. యు గో. ఆమె ముందు 2 వేలాడుతున్నాయి. అయ్యా, అది పవిత్రమైన తాళి. ఓ, మా ఫింగర్ కుండే రింగులా అన్నమాట. అయ్యా, మీ రింగ్ లో ఫింగర్ ఎప్పుడు ఉడిపోతుందో తెలియదయ్యా, కానీ మా తాళి లంగరేసినట్టు లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుందయ్యా. వాట్ ఏ ఇండియా. అయ్యా, అదిగోండి గ్రేట్ పతివ్రత. వావ్, పాటు మీద పాట్, వాట్ ఏ థాట్. నమ్మకస్తుడు, అయ్యా ఆమెను చూస్తుంటే నాకు ఎత్తాలనిపిస్తుంది. అయ్యా బిందెల్. ఓరి అప్రాచుడా, పతివ్రతనే అపవిత్రం చేయాలని చూస్తావురా తెల్ల భ్రష్టుడా. బాబు ముదరష్ట పోడా. అరే తెలుగు రాదమ్మా. బాబు ఏమైంది బాబు? వాచి పోయిందిరా. వాచ్ ఉంది కదా బాబు. ఈ వాచి కాదు, ఇక్కడ ఇక్కడ వాచింది. అబ్బా, వాచితే వాచింది. ఈ దేశంలో పతివ్రతలు, పరాయి పురుషుని స్పర్శ కూడా డోంట్ లైక్ అని నాకు అండర్స్టాండ్ అయింది. ఐఎమ్ సో గ్లాడ్. తినండి, బాగా తినండి. కళ్ళ నుంచి నోటి నుంచి ఒకేసారి కాటున్నాయి నమ్మకస్తు. హేమి స్మెల్. ఈ స్మెల్ మా వాళ్ళు చూస్తే దీనికోసం మరోసారి యుద్ధాలు చేస్తారు. దాని పేరు పులసండి. పుస్తులమ్మైనా దాని పులుసు తినాలంతే. ఎవరు దీన్ని చేసినది? మన జమీందారు గారి అర్థాంగండి. ఆవిడ కూడా పెద్ద శీలవతే. చెప్తున్నారు జమీందారు గారు, ఇక నేను ఆగలేను. ఆ శిలావతిని మేము వెంటనే శోభనం చేసుకోవాలి. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆగడం లేదు. ఒక్కసారి కోకెత్తండి. తెల్ల సచ్చినోడా, ఇంతవరకు ఎత్తమని మా ఆయనే అడగలేదు, నన్ను ఎత్తమంటావా? ఆగడమ్మా. అయ్యా, కోకెత్తు కొంగెత్తు అరగూడదండయ్యా, ముసుగ తీయండి అనాలి. దొంగ సచ్చినోడా, ఈ సలహా నీదా? బాధ పెడతాను కానీ. ఈ శిలవతులు వెరీ స్ట్రిక్ట్. వాళ్ళతో చాటింగ్ చేద్దామంటే వాళ్ళు నన్ను బీటింగ్ చేస్తున్నారు. వాట్ హ్యాపెన్? ఏమైంది? మా ఊరు వచ్చిందండి. హూ ఆర్ యూ? మా ఊరు ఊరు వచ్చిన ఆరికి సుఖవతులు చూపించే అంబాసిడర్ అండి. వాట్ హ్యాపెన్ నమ్మకస్తుడు? వీరికి మూర్చ రోగం వచ్చినట్టుందండి. ఇదిగో ఈ తాళాలు గుత్తారు, చేతిలో పెట్టండి. సుఖవతులంటే శీలవతులే కదా. అబ్బా, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉందండి బాబు. ఎంత ఎంత అంటే ఏం చెప్పనండి. అంకురవరాయ్, నువ్వు కూసే బాగరా. దొరగారు, ఇది చూడండి. ఏమిది? ఇది మీరు అడిగిన శీలవతి అండి. వలవండి. రాదండి, ఇది వలవండి.
ఇది నేను చెప్పిన సుఖవతి అండి. ఇప్పుడు తినండి. ఎలా ఉందండి? నైస్, బాగా ఉంది. అదండి నమ్మకష్టడు. మనం సుఖవతుల దగ్గరికి వెళ్దామా? ఈయనెవరండి బాబు? మా ఊరు ఎవరు వచ్చినా అనలే గాని ఊహూ అనకూడదండి. ఓ, సుఖవతులు ఎంత పెద్ద భవనంలో ఉన్నారు. స్వాగతం దొరబావ గారు. ఓ, ఏమి ఈ సుగంధం? కామరం, ఈవిడ పేరండి. పాలు పట్టుకురావే. పట్టించండి, ఊర పిచ్చిక లేహ్యం పాలు. ఏ చేయండి, ఆనక పనిలో పదికొస్తుంది. అలస్యం చేయకుండా సుఖవతుల్ని చేయించండి. ఐ కాంట్ వెయిట్. పాలు బాగా పనిచేస్తున్నట్టున్నాయి. లేత తమలపాకులు, మిమ్మల్ని చూడడానికి బావదొర గారు వచ్చారే, త్వరగా రండి. నమస్కారం. ఆ పలకరింపుకే మా వాళ్ళు పులకరించింది. అందుకే కదండి పిలిపించింది మరి. వెరీ గుడ్ రిక్షా డ్రైవర్ గారు, ఇది తీసుకోండి. 5000 నోటే? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నమ్మకం. నేను ఇండియాలో ఉన్నానా, ఇంగ్లాండ్ లో ఉన్నాను. ఫైట్ అంటే పూతరేకుల నిండుగా ఉండాలి. బిస్కెట్ ప్యాకెట్ లా ఓపెన్ గా ఉండకూడదు. వేసుకోండి ఫైట్. నేను ఇండియాలో అడుగు పెట్టింది విప్ప సంస్కృతి కోసం కాదు, కప్పుకునే గొప్ప కల్చర్ కోసం. మహాపతివ్రతలున్న దేశంలో మీరు తప్పుగా పుట్టారు. చెప్పకండి నీతులు. ఎవరది మంచం సుఖవతి? వీళ్ళి వాటికల్లో ఉండబట్టే మీరు గొప్పగా పగడబడే పతివ్రతలు. ఆర్టికల్స్ లో పొగడబడుతున్నారు. 10 మందికి ఉపయోగపడేది సేవే అయితే వీళ్ళు చేసేది కూడా సమాజ సేవే. వాట్ ఆర్ యు టాకింగ్? వ్యభిచారం ఇస్ సోషల్ సర్వీస్? నో. Yes. నో. Yes. నో. నమగస్తుడు. Yes. ప్రతి మగవాడికి ఆకలి ఉంటుంది, పెళ్ళైన వాడికి ఇంటి భోజనం దొరుకుతుంది. మరి పెళ్లి కాని వాడి పరిస్థితి ఏంటి? వీళ్ళే గనక ఆకేసి అన్నం పెట్టకపోతే కక్కుర్తి పడి దొరికిన ప్రతి ఇంట్లో దూరి వండి వార్చిన అన్నంలో మూత తీసి మరీ మూతెడతారు. సంసారుల్ని కూడా వ్యభిచారులు చేస్తారు. భర్త ఒక్కడే ఉండాలన్న కంటెంట్ తో కడదాకా నిలిచి వాళ్ళు గొప్ప వాళ్ళైతే 10 మందిని ఒక్కరే ఆనందపరుస్తూ వాళ్ళని తప్పుదారు పట్టనివ్వకుండా నడిపిస్తున్నా వీళ్ళు ఇంకా గొప్ప. శభాష్, నాకు ఒకటే అర్థమైంది. సుఖవతుల నిలయం అంటే నిత్య అన్నదాన సత్రం అన్నమాట. పాట్ నెత్తిన పెట్టుకునే ముట్టుకుంటే తప్పు అనే వాళ్ళు గొప్పైతే వాళ్ళ పరువు నిలబెట్టడం కోసం చీర విప్పేమి అందరూ ఇంకా గొప్ప వాళ్ళు. ఐ లైక్ యు వెరీ మచ్. నాది తెరిపించారు కళ్ళు. What is this hugging? No, this is plugging. Yes, God. నేను కొట్టాను, ఏం చేస్తున్నాడు ఈయన? ఇన్నాళ్ళు వచ్చిన వాడి కల్లా ఆకేసి పప్పు వడ్డించారు. ఇక నుంచి మీ ఆకులో ఒక్కడు మాత్రమే భోజనం చేయాలి. ఓన్లీ 1 పర్సన్. అందుకే మీ అందరికీ పెళ్ళిళ్ళు జరిపించాలని నిర్ణయించారు.